అటుకుల పేలాలతో లడ్డు తయారు చేసుకునే విధానం ఇవి అటుకులండి ఈ అటుకులను ఉపయోగించి నేను పేలాలు ఇంట్లో తయారు చేసుకున్నాను ఈ పేలాలు తయారు చేయడానికి ఆయిల్ ఉపయోగించిన అవసరం లేదు ఈ పేలాలు ఎలా తయారు చేయాలో నేను ఒక వీడియోలో చూపించున్నాను చూడండి స్టవ్విలిగించి కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని ఒక రెండు స్పూన్లు నీళ్లు పోసుకొని కలుపుకుంటూ బెల్లం పాకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే మనకి తొందరగా బెల్లం పాకం తయారవుతుంది ఇప్పుడు మనకి బెల్లం పాకం వచ్చిందో లేదో చూద్దాము ఇలాంటి ఒక బౌల్ తీసుకొని అందులో నీళ్లు పోసుకొని ఈ బెల్లం పాకంని కాస్త వేసుకొని ఇలా దగ్గరికి వచ్చేటట్లు చేసుకొని చూసామంటే అప్పుడు మనకి బెల్లం పాకం చక్కగా వచ్చిందా లేదా తెలుస్తుంది చూడండి ఈ విధంగా ముద్దగా రావాలి బెల్లం పాకం ఇలా వేసుకొడితే సౌండ్ రావాలి టంగని వస్తుంది సౌండ్ అలా వస్తేనే మనకి ఈ అటుకుల పేలాలతో లడ్డు తయారు చేసుకోవడానికి బెల్లం పాకం రెడీ అయినట్లు ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అటుకుల పేలాలు వేసుకొని కలుపుకుంటూ లడ్డు తయారు చేసుకోవడానికి వీలుగా వచ్చేంతవరకు కాస్తా కాస్త వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం పేలాలు ఒకేసారి వేయకండి ఒక్కొక్కసారి బెల్లం సరిపోలేదంటే కష్టమవుతుంది అప్పుడు ఇప్పుడు కరెక్ట్గా సరిపోయేవి అటుకులు బెల్లంలో స్టవ్ ఆపేసి పక్కకు పెట్టుకొని చేతికి నీళ్లు తడుపుకుంటూ ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఒక లడ్డులాగా తయారు చేసుకోవాలి చూడండి ఈ విధంగా లడ్డులాగా తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి నీళ్లు తడుపుకుంటూ ఇలా చేసుకోండి లేదంటే చేతికి అంటుకుపోయి కాలిపోతుంది బొబ్బలు ఎక్కుతాయి నీళ్లు కంపల్సరీ అద్దుకోండి ముద్ద ముద్దకి తయారు చేసేటప్పుడు నీళ్లు అద్దుకుంటూ ఇలా లడ్డులాగా చుట్టుకోవాలి ఈ విధంగా అన్నీ తయారు చేసుకొని ఒక్క పది నిమిషాలు ఆరబెట్టుకొని డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి ట్రై చేసి చూడండి థ్యాంక్